కడప జిల్లాలో రాజకీయం రోజు రోజుకు రసవత్తంగా మారుతోంది. ఎంపీ పోటీ అవినాష్తో పాటు షర్మిల పోటీ చేయడంతో సర్వత్రా కూడా ఉత్కంఠ నెలకొంది. ఇక వివేక బతికున్న సమయంలోనే ఎంపీ టికెట్పై వాగ్వాదం జరిగిందని, ఆ సీటును షర్మిలకు ఇవ్వాలని అవినాష్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చారని టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి అన్నారు. గతంలోనూ షర్మిల వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఒప్పుకున్నారని ఆయన తెలిపారు. షర్మిలకు ఎంపీ సీటు ప్రకటించడంతో కక్షపూరితంగానే వివేకానందరెడ్డిని హత్య చేశారని బీటెక్ రవి తెలుపుతున్నారు. అందుకే తన చిన్నారను చంపిన హంతకులకు జగన్ సపోర్ట్ చేస్తున్నారంటూ షర్మిల ఆరోపిస్తున్నట్లు వెల్లడించారు. ఇక వైఎస్ఆర్ ఇష్టంగా చూసుకున్న వివేకాన్ని చంపిన వారిని ప్రస్తుతం జగన్ కాపాడుతున్నారని బీటెక్ రవి ఆరోపిస్తున్నారు. విజయమ్మ షర్మిల వైపు ఉంటారా, మరి దీన్ని చంపిన వారి వైపు ఉంటారా, క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివేకానందరెడ్డి గారు షర్మిలమ్మ దగ్గరికి పోయి దాదాపు 2 గంటలు కూర్చొని ఆమెను కొంచెం ప్రెజరైజ్ చేసి మన కుటుంబానికే ఉండాలని చెప్పడంతో ఆమె ఆల్మోస్ట్ ఆల్ క్లియరెన్స్ అనేది ఇచ్చింది. ఆ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత అదే విషయాన్ని వివేకానందరెడ్డి జగన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. జగన్ రెడ్డికి చెప్పిన తర్వాత ఆయన ఇంట్లో అంతఃపురంలో ఎవరెవరికి చెప్పాలనో వాళ్ళకు నేను విధిలేని పరిస్థితి ఉంది, షర్మిలమ్మ గారు ఒప్పుకుంటే వివేకానందరెడ్డి చిన్న షర్మిలమ్మను ఒప్పించినాడు కాబట్టి ఇంకా దాదాపు నేను షర్మిలకే ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని చెబితే ఆ అంతఃపుర రహస్యం వాళ్ళంతా వాళ్ళు మాట్లాడుకొని ఇంకా దీనికి ఏదైనా కానీ మన టికెట్ మనకు రావాలంటే వివేకానందరెడ్డిని అసాసినేట్ చేయడమే, వివేకానందరెడ్డిని మర్డర్ చేయడం తప్ప మనకు వేరే గత్యంతరం లేదని క్లియర్గా మోటివ్ ఉండి ఆ ఘాతుకానికి వాళ్ళు పాల్పడడం జరిగింది. అంటే మా చిన్నాన్న చంపినారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళనే చాలా అహంకారంతో మళ్ళీ పోటీకి పెట్టినప్పుడు నేను పోటీ చేయాల్సిన అవసరం ఏర్పడింది ఇక్కడ, అందుకే నేను పోటీ చేస్తానని అని కూడా ఆమె క్లారిటీగా చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెన్షన్ల పంపిణీకి డబ్బులు లేక టీడీపీ మీద బురద చెల్లుతున్నారని మండిపడ్డారు ఆయన. కావాలని పెన్షన్లు లేటుగా ఇస్తూ ప్రజల్లో లేనిపోని విధంగా తెలుగుదేశం పార్టీ మీద అపోహలను వైసీపీ సృష్టిస్తోందని, గతంలో 1వ తేదీకి పెన్షన్స్ ఇస్తూ ఉంటే ఎలక్షన్ సమీపిస్తున్న తరుణంలో మాత్రం పెన్షన్లు ఎందుకు లేట్ చేస్తున్నారని బీటెక్ రవి ప్రశ్నిస్తున్నారు.